ఆత్మానం అవసాదయేత్. మనిషి తన వినాశాన్ని తానే కొని తెచ్చుకొనరాదు. ఎప్పుడో పనిచేయకూడదు. ఒక కుర్రాడు కాలేజీ విద్యార్థి సిగరెట్ తాగుతుంది. నేను అన్నాను, ఏ బాబు ఇలా వచ్చాడు, నువ్వేం చదువుతున్నావు? బీఎస్సీ ఫైనల్ చదువుతున్నావు. ఆయన, సిగరెట్ తాగుతున్నావురా? ఎంతకాలం నేను తాగుతున్నావు అంటే రెండుసార్లు మూడోసార్లు తాగుతున్నావు. చూడు, నువ్వు నీవు వినాశం వైపుకి కొనిపోతున్నావు. రెండోసారో మూడోసారో ప్రమాదం ఏం లేదు, పెద్ద నష్టమైనది. ఇది 10 సార్లు 15 సార్లు దాటి వెళ్తుంది. వెళ్తే ఇంకా తర్వాత దాన్ని బిగిని పెట్టాలంటే కూడా నువ్వు ఉండట్లేదు, అది నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు వీడు సిగరెట్ ఇలా చెత్త పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు, అలవోకగా పట్టుకుంటాడు. మీరు చెప్పండి నాకు, వీడు సిగరెట్ పట్టుకున్నాడా సిగరెట్ నిన్ను పట్టుకున్నా? సిగరెట్ నిన్ను పట్టుకుంటుందండి. వీడిని ఎలా పట్టుకుందంటే, వీడు దాన్ని ఇలా అలవోకగా పట్టుకున్నాడు, కానీ అది వీడిని ఇలా పీకి గట్టిగా నొక్కి పట్టుకుంది సిగరెట్. నిజం, అది లేకపోతే వీడికి బతుకులేదు. అప్పుడు ఆ కుర్రాడికి చెప్పాను, నువ్వు పొరపాటు చేస్తున్నావమ్మా, నీ మీద ప్రేమతో నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనిషి తన వినాశాన్ని తాను కొని తెచ్చుకోకూడదయా. మనిషి తనని తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని దానికి కంగారు లేదు, సవకాశంగా తర్వాత చూసుకుంటూ ఉంటే కూడా పర్వాలేదు, కానీ వినాశం వైపుకి మాత్రం అడుగు వేయకూడదు నాయన, చాలా తప్పది. నువ్వు ఈ పొరపాటు చేయకు. పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళయా, వాళ్ళు ఎప్పుడో పొరపాటు చేశారు, ఇప్పుడు వాళ్ళు దాని ఆ కష్టంలో వాళ్ళు ఏమో ఉన్నారు, వాళ్ళని అడుగు, నువ్వు వెళ్ళి మంచిదో చెడ్డదో అడుగు. వాళ్ళు చెప్తారు, చాలా చెడ్డదిరా, నేను బయటపడలేకపోతున్నాను, నేను తప్పు చేశాను, నువ్వు ఆ తప్పు చేయొద్దని నీకు సలహా చెప్తారు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఈ దురలవాట్లకు బానిసయ్యాయి, తన వినాశాన్ని తానే కొని తెచ్చుకోరాదు, అలాంటి పొరపాటు చేయకూడదు. ఇప్పుడు ఆహారం విషయంలో ఏ నియమం లేకుండా ఉంటే మన శరీరానికి రోగాల్ని మనమే కొని తెచ్చుకుంటాం. అయ్యా ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు రోగం వస్తుంది, తప్పదు, అనుభవించక తప్పదు. కానీ తీరు కూర్చుని అయోగ్యం కాని పదార్థాలని భక్షిస్తూ మన శరీరానికి మనమే రోగాన్ని కొని తెచ్చుకుంటే అంత పొరపాటుదే, కానీ ఇంకొకట్లేదు. ఇప్పుడు హనుమంతుణ్ణి పూజ చేసేస్తాం మేము అని చెప్పేసి వడమాల వేసేసి ఆ వడలన్నీ మనం తినేస్తూ ఉంటే మనకు హనుమంతుడు వచ్చిన వలం వాళ్ళకి రాదు. హనుమంతుడు హనుమంతుడిలాగే ఉంటాడు, వలం మాత్రం అనారోగ్యం పాలవుతాం. అలాగే ఆయిలీ వడలో వెళ్ళి హనుమంతుడి ప్రసాదం ఉంటే ఎలా తినాలన్నమాట, అలా ఒక శ్రద్ధ విరిచి అలా నోట్లో వేసుకుని చప్పదం చేసి తినేసి అంతే ప్రసాదం. కాబట్టి లేకపోతే ఇంత ఆయిల్ ఉన్న వడ అసలు మనకు అక్కర్లే లేదు. ప్రసాదం కాబట్టి ఓపెసరం తినబట్టి ప్రసాదమైనా అంతే ఓపెసరం. డయాబెటీస్ వాడు తిరుపతి ప్రసాదం కాబట్టి దేవుడు ప్రసాదం తింటే మంచిదని, ఓ ఇంత లడ్డు గుచ్చేసుకుని సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటే మంచిదని ఈ ఉండలు ఉంటాయి, ఆ సత్యనారాయణ హావో మూడో నాలుగో గుచ్చేసుకున్నాడు అనుకోండి, కళ్ళు తిని పడిపోతాడు. ఆ షుగర్ లెవెల్ పెరిగిపోయి ఇన్సులిన్ వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎప్పుడు తన వినాశాన్ని తాను కొని తెచ్చుకోరాదు. ప్రకృతి నియమాలు ఉంటాయి, వాటికి విరుద్ధంగా రాజు వెళ్ళినా, గురువు వెళ్ళినా, శిష్యుడు వెళ్ళినా, ధనవంతుడు వెళ్ళినా, ఎవడు వెళ్ళినా ప్రతివాడు కూడా ఆ పనిష్మెంట్ తప్పదు. కాబట్టి ఆహారం తినేప్పుడు తన ఆరోగ్యాన్ని తాను పరిరక్షించుకోవాలి, తన ఆరోగ్యాన్ని తాను చెడగొట్టుకొనరాదు. ఒక అర్థం నాత్మానం అవసాదయ్యేది. రెండో అర్థం ఇంద్రియ భోగాలను అనుభవించేప్పుడు ఆ ఇంద్రియాలకి రోగాలు వచ్చేట్లా చేసుకో, హృదయ రోగ భయం. సో ఇంద్రియాలతో మీరు సపోజ్ అధికంగా భోగ ప్రసక్తి చేసినట్లయితే రోగాలు వచ్చేస్తాయి, అనేక రోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ సెంట్ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సెంట్లు, ఈ చీప్ సెంట్స్ ఉంటాయి, ఈ సెంట్స్ ఇవన్నీ అధికంగా కనుక మనం వినియోగిస్తే, అంటే ఎక్కడికెళ్ళినా సెంటు, అగరబత్తి వెలిగించడం, లేకపోతే సెంటు పెట్టడం, కార్లో సెంటు, ఇంట్లో సెంటు, బెడ్రూమ్లో సెంటు, ఈ రూమ్లో సెంటు, ఆ రూమ్లో ఎక్కడైనా సెంట్లు పెడతాం. తర్వాత ఈ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రే వేసుకుంటే మీకు రూమ్ అంతా కూడా మంచి సుగంధంగా ఉంటుంది. అలా స్ప్రేలు కొట్టుకో ఉండడం, బట్టల మీద స్ప్రే కొట్టుకోవడం, ఇలా ఇలా స్ప్రే కొట్టుకుంటాం. ఈ విధంగా అధికంగా కనుక ఈ సెంట్స్ని వాడినట్లయితే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎప్పుడైనా ఏదో పండగ పూట దగ్గర ఒక సమయం సందర్భం ఉంటుంది, ఆ దేవునికి కొంచెం చందనాన్ని మనం సమర్పించి చందనం సుగంధంగా ఉంటుంది కనుక అది ప్రసాదం కూడా కాబట్టి అది తీసుకుని అది శరీరానికి రాసుకుంటే చల్లగా ఉంటుంది, ముఖానికి కూడా పెట్టుకుంటే ఓ పరిమళం వస్తూ ఉంటుంది సంతోషంగా. దేవుడికి సమర్పించిన గులాబీ పువ్వు
మనం తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక చక్కటి పరిమళం ఉంటుంది. అలాంటి దానితో సరిపెట్టుకోవాలి. కానీ ఈ చీప్ సెంట్స్ ఇంట్లో వాకిట్లో ఎక్కడికి పెడితే అక్కడ చీప్ సెంట్స్ పెట్టుకుని, లేకపోతే చెట్టు ముంచి కాటన్ బాల్ ఒకటి చెవిలో పెట్టుకోవాలి, అది సరిగ్గా గంట అయిన తర్వాత దుర్వాసన వస్తుంది దాని నుంచి, శరీరం అంతా అలాగే ఉంటుంది. ఇలాంటి పిచ్చి పెట్టుకుంటే ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ సెంట్వి ఆ కెమికల్స్ అవన్నీ ఎక్కడికి పోతాయండి, ఊపిరితి పిల్లలు అక్కడ డిపాజిట్ అవుతాయి. రేపొద్దున గాలి ఆడదు అంటాడు. అంటే వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాడు ఏదో మందు ఇస్తాడు, మందు వేసుకుంటే వీడికి గాలి ఆడుతుంది లేకపోతే గాలి ఆడదు. ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే అది తనకు తాను కొను తెచ్చుకున్నటువంటి వ్యాధి, అలా చేయకూడదు. అంచేత సెంట్లో అవి కొంత తగ్గించి ప్రాణాయామము అవి చేసి పెట్టుకుంటే ప్రాణాయామంలో మీకు ఊపిరితిత్తులు బాగా డైలైట్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు పెద్ద వయసులో కూడా మీకు గాలి ఆడటం లేదు అనేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. మళ్ళీ మనమే కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కష్టం కూడా ఏం కాదు, కొంచెం తెలివితేటలు పెట్టుకుని తెలుసుకుని చేయకూడని పని మానేయటం, చేయాల్సిన పని చేయటం. ఆరోగ్యంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మీకు మీరు ఉపకారం చేసుకున్నట్టు అవుతుంది, ఇతరులకు కూడా ఉపకారం చేసినట్టు అవుతుంది. ఇక మనస్సు, ఆత్మని శబ్దానికి మనస్సు అని కూడా అర్థం ఉంది. మనస్సుని పాడు చేసుకోకూడదు. మనస్సు అంటే ఆ హృదయము లేక మనస్సు అంటారు. ఓ మహాత్ముడు చెప్పేవారు, కోశానామపి కోశం పరిరక్షత కోశం పరిరక్షత హృదయం కోశం అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ మానవులారా, మీ దగ్గర పెద్ద ఖజానా, కోశం అంటే ఖజానా ఉన్నది. ఈ ఖజానా ఖజానాలలో కల్లా గొప్ప ఖజానా, దాన్ని మాత్రం మీరు పరిరక్షించుకోండి, దాచుకోండి, కాపాడుకోండి, దాన్ని చెడగొట్టుకోకండి అని చెప్తాడు. ఏమిటా కోశము? హృదయము కోశం, హృదయం అనేటువంటి కోశం. సపోజ్ మీరు ఒక వ్యక్తిపై అసూయని చేసి, అసూయ ఎప్పుడు కలుగుతుంది, తనని తాను ఇంకొకడితో పోల్చుకున్నప్పుడు అసూయ వస్తుంది. మీరు ఒక వ్యక్తిపై అసూయని చేసి, నాకంటే పెద్ద ఇల్లు ఉందనో, నాకంటే ఎక్కువ జీతం వస్తుందనో, ఎక్కువ డబ్బు ఉందనో, ఎక్కువ ఖరీదైన వస్త్రాలు కట్టుకున్నారనో, లేకపోతే పెద్ద ఖరీదైన బంగారం నగ పెట్టుకున్నారనో, ఏదో ఏదో కారణం, ఏదో పోలిక ఆ కారణంగా అసూయ చేశారనుకోండి, అసూయ చేస్తే హృదయం అంతా కూడా కలుషితమైపోతుంది. బంగారం లాంటి పాల కుండలో ఒక బొట్టు విషం వేసినట్టు అయిపోతుంది, మనస్సు అంతా కలుషితమైపోతుంది. ఇప్పుడు ఈ హృదయాన్ని ఎవరు కలుషితం చేసుకున్నారు? తనకు తానే కలుషితం చేసుకున్నారు. అలా చేసుకోకూడదు. ఈ పని చాలాసార్లు చేసినట్లయితే వాడి మనస్సు అంతా కూడా చాలా ఘోరమైనటువంటి భావావేశాలకి అది గూడు అయిపోయి, అవన్నీ కూడా వాడి హృదయంలో స్థిరపడిపోయి వాడు చాలా దుఃఖాన్ని చూస్తూ చికాకు పడుతూ కోపడుతూ తిట్టుకుంటూ దేవుణ్ణి తిట్టుతో ఊళ్ళో వాళ్ళని తిరుగుతో రాజకీయ పార్టీని తిరుగుతో ఇంట్లో వాళ్ళని తిరుగుతో పిల్లల మీద చేసుకుంటూ ఎప్పుడు ధూ ధూ ధూలాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు హృదయం అనే ఖజానా ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. ఆ పొరపాటు మనం చేయకూడదు. హృదయం అనే ఖజానాని భద్రంగా అట్టు పెట్టుకోవాలి. అది ఎలాగంటే మంచి భావావేశాలు, ఇమోషన్స్ కలిగి ఉంటాయి, అసూయ కాకుండా ప్రేమను కలిగి ఉంటాయి. మనకంటే బాగా ఆయన మంచి లక్షణాలు, మనకంటే మంచి ఖరీదైనటువంటి వేషాన్ని వేసుకున్నాడు అనుకోండి, బాగుంది, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వాడి మీద బాగా అధికంగా ఉంది, శుభం అని ఈశ్వరుడికి కనెక్షన్ ఇచ్చేసుకుని మనం హ్యాపీగా ఉంటాం. ఎదరవాడు సుఖపడుతుంటే చూసి హ్యాపీగా ఉండాలి. ఎదరవాడు దుఃఖపడుతుంటే చూసి అయ్యో పాపం అని అనుకోవాలి. ఇప్పుడు మనం చేసినది ఉన్నా లేకపోయినా అయ్యో పాపం అని ఒక సింపతిని కలిగి ఉండాలి. వాటితో చెప్పారు మానే అది కాదు, మన మనస్సులో సింపతి ఉండాలి. ఇలా ఎవడైతే ఉంటాడో వాడికి పరమయోగి అని పేరు. సయోగి పరమోమత ఆత్మోపుణ్యన వస్తుంది, ఎవరి ఏ ధ్యానంలోనే వస్తుంది. కాబట్టి ఈ విధంగా తన యొక్క హృదయాన్ని ఎప్పుడూ పరిరక్షించుకోవాలి. నాత్మానం అవసాదయే. చూడండి ఎన్ని లెవెల్స్కి వచ్చాయి, మూడు లెవెల్స్లో చెప్పాం, నాలుగో లెవెల్. ఒక 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో, దాంట్లో మానవ జన్మ ఒకటి. అంటే 84 లక్షల్లో ఒకటి రావాల్సిన చోట అది రావడం చాలా కష్టం కదండి. ఇప్పుడు లాటరీ టికెట్కి 1 కోటి టికెట్లు అమ్ముతారో ఒక్క ప్రైజ్ వస్తుందంటే అది చాలా కష్టం రావడం. అదే 100,000 టికెట్లు అమ్ముతారో ఒక్క ప్రైజ్ వస్తుందంటే ఏమో వస్తుందేమో అని ఆశ. కానీ ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఎలాగా 84 లక్షల జీవరాశులు ఉంటే
దాంట్లో ఒకటి మానవ జన్మ, అది మనకు వచ్చింది. అంటే లాటరీ నెగ్గినట్టే, చాలా పెద్ద లాటరీ నెగ్గినట్టు. అలాంటి లాటరీ నెగ్గి ఈ మానవ జన్మకి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తారంటే, కేనోపనిషత్తులో వాక్యం ఉన్నది, ఇహచేదవేదీత్ అథ సత్యమస్తి నచేదిహావేదీత్ మహతీ వినష్టి అనే వాక్యం. తరచుగా ఈ వాక్యాన్ని విద్వాంసులు చెప్తూ ఉంటారు. ఇహ అంటే ఈ జన్మలో, ఈ మానవ లోకంలో, ఈ దేహంలో, మానవ దేహంలో ఉండగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోగలిగారా, ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినారా, మీరు మానవ జన్మని సార్థకం చేసుకున్న వారవుతారు. నోచేత్ అట్లు గానిచో చాలా పెద్ద నష్టం, మహతి వినష్టి. నష్టం కాదు, మా బిజినెస్లో చాలా లాభాలు ఉన్నాయి. బిజినెస్ లాభాలు ఉన్నా మానవ జన్మ యొక్క సార్థకత బిజినెస్ని బట్టి ఉండదు. మానవ జన్మ యొక్క సార్థకత కేవలము ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే సంభవమవుతుంది. కనుక మనం ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం కూడా చేయకపోతే మనకి భగవంతుడు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని మనం చేజార్చుకున్నట్లు అయిపోతుంది. ఆ విధంగా తనని తానే మళ్ళీ మానవ జన్మ రావచ్చు రాకపోవచ్చు. ఈసారి 1 to 84 lakhs ఆర్ట్స్ అని అంటారు. ఆర్ట్స్ ఆర్ట్స్ అంటే ఎప్పుడైనా విన్నారండి? ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, 1 to 5 ఆర్ట్స్ ఇస్తారు. అంటే మీరు రూపాయి 1000 వేస్తే 5 రూపాయలు ఇస్తారు. నెగ్గితే నెగ్గడం చాలా కష్టం. ఇక్కడ ఇక్కడ ఆర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 84 lakhs 84 lakhs పాసిబిలిటీస్లో ఒక్క పాసిబిలిటీ మనకి చేతికి చిక్కాలంటే చాలా కష్టం. మళ్ళీ దొరకచ్చు, దొరకపోవచ్చు. మళ్ళీ పశు జన్మ, ఏదో పక్షి జన్మ ఏదో వచ్చిందనుకోండి, వస్తే ఆ జన్మంతా కూడా వేస్టే. ఆ జన్మలో ఏదో ఎదిగేది ఏమీ ఉండదు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు. కేవలం మానవ జన్మలో మాత్రమే సంభవం. కాబట్టి మనకు వచ్చినటువంటి ఛాన్స్ని మనం చెడగొట్టుకుంటే మన వినాశాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ఆ పొరపాటు చేయకూడదు. 4 రకాలుగా ఆ వాక్యాన్ని మనం చూసాం. ఇక తర్వాత వాక్యం, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. 2 వాక్యాలవి. మనిషికి బంధువెవరు? ఆత్మయే బంధువు. శత్రువెవరు? ఆత్మయే శత్రువు. ఇప్పుడు చూడండి, బంధువు అన్నదానికి నిర్వచనం ఏమిటంటే, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరి యొక్క సన్నిధిలో అంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఏ వ్యక్తి ఉన్నప్పుడు మీ మనస్సుకి ఉల్లాసం ఉంటుందో ఆ వ్యక్తిని బంధువు అని అంటారు. ఏ వ్యక్తి మీ ఎదురుకుండా ఉన్నప్పుడు మీ మనస్సుకి దుఃఖము, కోపము, లేకపోతే ఒక రకమైన నిరుత్సాహము, ఉద్వేగము, అలజడి కలుగుతుందో ఆ వ్యక్తిని శత్రువు అంటారు. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, బయట ఉన్న వ్యక్తి వాడే వాడు వ్యక్తి వ్యక్తే, ఆ విషయాలు అట్టి పెట్టండి. ఇప్పుడు వాడు బంధువు అవడం ఎలా అయ్యాడు? మీకు బంధువు ఏ సందర్భంలో అయ్యాడు? మీ మనస్సుకి ఉల్లాసం కలిగిన సందర్భంలో వాడు బంధువు అయ్యాడు. ఇప్పుడు కాబట్టి మీ బంధువు ఎక్కడున్నాడు? మీ మనస్సులోనే ఉన్నాడు. మీకు వాడు శత్రువు ఎప్పుడవుతాడు? మీ మనస్సుకి ఉద్వేగం కలిగిన సందర్భంలో వాడు శత్రువు అయ్యాడు. కాబట్టి మళ్ళీ మీ శత్రువు మీ మనస్సులోనే ఉన్నాడు, ఉద్వేగ రూపంగా మీ మనస్సులోనే ఉన్నాడు. అంటే సపోజ్ ఒక మనిషి ఉన్నాడు, ఆయన నాకు ఏదో అపకారం ఏదో చేశాడు, కాబట్టి నాకు శత్రువు అని నేను అనుకున్నాను. ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చాడంటే నాకు ఉద్వేగం కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఆయన ఇంకా దూరంగా ఉండగానే నేను గుర్తుపెట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాను. ఏమని, ఆయన అపకారం చేస్తాడా, లేకపోతే మనం చేసుకున్న ఏదో ప్రారంభ కర్మానుసారంగా మనకి కష్టం కలుగుతుందా? ప్రారంభ కర్మ రూపంగానే కష్టం కలుగుతుంది. ఆయన ఊరికే ఒక నిమిత్తమే. ఆయన మనకి కష్టం ఇవ్వడానికి ఆయన ఎవడు? దేవుడు ఇస్తాడు, కష్టమైనా సుఖమైనా. దేవుడు కూడా కష్టాన్ని ఎలా ఇస్తాడు? మనం చేసుకున్న కర్మఫల రూపంగా ఇస్తాడు. ఆయన కూడా తన స్వంత దృష్టితో ఇవ్వడు. కాబట్టి వీడెవడు మనకి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఇవ్వడానికి? కాబట్టి ఇతడు శత్రువు కాదు, మిత్రుడైతే అయ్యే, లేకపోతే మన శత్రువు అయితే కాదు అని నేను మనస్సులో భావం చేసుకుని అలాగా ఒక్కసారి మనస్సుని దిట్టవు చేసుకున్నాను. ఈ శ్లోకం గుర్తు చేసుకున్నాను, లేదా ఇంకేదో శ్లోకం గుర్తు చేసుకున్నాను, మనస్సు దిట్టవు చేసుకుని కళ్ళు తెరిచాను. ఈ లోపల ఆయన రానే వచ్చాడు. ఇప్పుడు ఆయన నాకు శత్రువు అని అనిపించలేదు, శత్రువుగా అనిపించలేదు. ఆయన అన్నారు, స్వామీజీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారని ఎంతో ప్రేమగా మాట్లాడగలిగా, హ్యాపీగా మాట్లాడగలిగా, నాకు శత్రువు అనిపించలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శత్రువులు హృదయంలో ఉంటాడా బయట ఉంటాడా?
హృదయంలోనే. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్నప్పుడు ఈ కోపం ఎక్కడుంటుంది? లోపల, తన లోపలే ఉంటుంది. ఆత్మైవ రిపురాత్మన, రిపుహు అంటే శత్రువు. మనిషి తనకు తానే శత్రువు, అలాగే తనకి తానే బంధువు కూడా, అంటే ఉపకారము చేసుకునేవాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి మనం బంధువుగా ఉండాలి కానీ శత్రువుగా ఉండరాదు. తర్వాత దీనికి ఇంకో రకంగా శంకరులు ఇంకో రకంగా అర్థం చెప్పారు. ఎందుకంటే ఉన్న వాక్యం అదే, దాన్ని మన జీవితానికి అన్వయించే సందర్భంలో రెండు మూడు రకాలుగా అన్వయించడానికి అవకాశం ఉంటుంది ఆయా అనుభవాలను బట్టి. సో శంకరులు ఏమంటున్నారంటే, చూడు, మమకారము అనేది ఒకటి ఉంది. మమకారము అంటే ఇది నాది అనే భావన ఉండాలి. ఇది నాది. ఈ మమకారం అనేది ఉన్నప్పుడు మాత్రమే బంధువు శత్రువు అనేవాళ్ళు ఉంటారు. మమకారం లేకపోతే బంధువు శత్రువు ఉండడు. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. మీరు క్రిటికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. శంకరులు అలాగా ఆ డైరెక్షన్లో చెప్పారు ఆయన అర్థం. ఎందుకంటే మరి వేదాంతం కదండి ఇది, మన సెంటిమెంట్కి సందర్భం కాదు, వేదాంత సందర్భం. సో దీనికి నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఈ దేహము అనే విధంగా నన్ను నేను భావించినప్పుడు మాత్రమే ఫలానా వాడు నాకు బావమరిది అవుతాడు. బావమరిది బంధుత్వం తీసుకొని, ఏదో బంధుత్వం తీసుకోవాలి, ఫలానా వాడు నాకు బావమరిది. ఎందువల్ల? ఎందుకంటే ఈ దేహము నేను కనుక, ఈ దేహము నేను, నాది. నేను ఈ దేహం అయినప్పుడు ఈ దేహానికి తల్లిదండ్రులు ఫలానా వాళ్ళు, వాళ్ళు నాకే తల్లిదండ్రులు అయిపోతారు. ఎందుకంటే ఈ దేహమే నేను కదా. వాళ్ళకి పుట్టినటువంటి మరొక అమ్మాయి నాకు చెల్లెలు అవుతుంది. ఆ చెల్లెలు మెడలో పుష్టి కట్టినవాడు బావమరిది అవుతాడు. కాబట్టి వీడు బావమరిది అనే బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాడి ముఖం మీద ఏమైనా ముద్ర వేసి ఉంటుందా వీడు బావమరిది అని? ముద్ర ఏమైనా వేసి ఉంటుందా? అయితే వాడు పుట్టడంతో బావమరిదిగా ఏమైనా పుట్టాడా? అలాగేం లేదు. బావమరిది అనే బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా చెల్లెలకి ఆయన పుష్టి కట్టాడు కనుక. ఈ నా చెల్లెలు అనే బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నా చెల్లెలు అంటే ఎవరి చెల్లెలు? ఆత్మ యొక్క చెల్లెలా, దేహం యొక్క చెల్లెలా? దేహము నేనవుతుందా, నాదవుతుందా, లేక ఏది కాదా? ఏది కాదు. కాబట్టి దేహమునందు మమకారం ఉన్నప్పుడే బంధువు అనే మాట వస్తుంది. దేహమునందు మమకారం లేదనుకోండి, అప్పుడు ఇంక బంధువు అనేవాడే ఉండడు. బంధువు అనేవాడే ఉండడు అనేదాన్నే కవితా దృష్టితోటి తనకు తానే బంధువు అని చెప్తారు. అదే అర్థం. ఒక ఆయన ఉన్నారండి, ఆయన బంధువులు ఎవరు ఉన్నారండి అని అడిగారు అనుకోండి. ఆయన బంధువులా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరన్నా ఒక్క ఆయన అంటే ఆయనకు ఆయనే బంధువు అని చెప్తారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎంతకీ ఎంతమంది బంధువులు ఉన్నట్టు? ఒక్కడు కూడా లేడు. ఎవడు లేడని అర్థం దాన్ని. ఎవడు బంధువులు లేరు అని అర్థం. ఎవరు బంధువులు లేరని చెప్పడానికి అందంగా ఆయనకి ఆయనే బంధువు అని చెప్తారు. ఒక ఆయన్ని వేదంలో చెప్పారు, ఆయన భార్య ఎవరండి అన్నారు. ఆయన భార్య మీకు తెలీదా? ఆయన వాక్కే భార్య అని చెప్పారు. ఒకలాగా మరి ఆయన పుత్రుడు ఎవరు? భార్య ఉంటే పుత్రుడు ఉండాలి కదా. అంటే పుత్రుడు మీకు తెలీదా? ఆయన మనస్సే ఆయన పుత్రుడు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆయన భార్య ఉన్నట్టా లేనట్టా? లేదండి, భార్య లేదండి. భార్య ఉంటే వాక్కుని పట్టుకుని జాయ అంటే ఎందుకు? వాగ్జాయ అని ఎలాగుందో మంత్రం. భార్య లేరు, లేదు కాబట్టి భార్యాత్మాన్ని కవిత్వ ధోరణిలో అలా అలా ఒక ఒక మెటఫర్ రూపకము అని అంటారు, అలా చెప్తారు. కాబట్టి ఆత్మైవ హ్యాత్మలో బంధువు అన్నదానికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని బంధుత్వాలను మనం భావన చేస్తున్నామో ఇవన్నీ కూడా దేహాభిమానం వల్ల వచ్చినవి తప్పిస్తే మరొకటి ఏమీ కాదు. మీరు దేహాభిమానాన్ని త్యాగం చేసి ఆత్మరూపంగా నిలిచి ఉన్నట్లయితే ఎదరవాడు మీకు బంధువు అవ్వడు, ఎదరవాడు కూడా మీకు ఆత్మే అవుతుంది. ఆత్మ కంటే భిన్నంగా అసలు ఇంకో ఆత్మే లేదు. ఈ ఆత్మ ఆత్మ ఉంటే బంధుత్వం, బంధుత్వం ఉందనో లేదు, రెండు ఆత్మలు లేదే లేవు, ఒకటే ఆత్మ. ఎప్పుడైతే దేహాలు రెండు ఉండాలి, వాటి మధ్యన బంధుత్వం ఉండాలి, ఈ దేహములు నేను అని అనుకోవాలి మమకారంతో, అప్పుడు బంధుత్వం ఉంటుంది. కాబట్టి ఈ శంకరులు ఈ విధంగా చెప్పారు, చాలా ఉన్నతమైన వేదాంత అర్థాన్ని చెప్పారు. ఆత్మైవ ఆత్మను
బంధు ఆత్మైవ రిపురాత్మన. దీన్ని ఆయన ఎలా చెప్పారంటే చాలా బాగా చెప్పారు, అంటే మనం ఊహించడం అలా చెప్తారు. ఆయన ఏమంటున్నారంటే నీకు అర్థమునందు, అర్థము అంటే సంపద, ధనం కానీ బంగారం కానీ భూమి కానీ ఇల్లు కానీ ఇటువంటి వాటిని అర్థము అంటారు, పశు సంపద కానీ పడేవాడు అర్థమునందు ఇది నాది అనే మమకారం ఉండాలి. ఉంటే ఒకడు శత్రువు అవుతాడు, లేకపోతే శత్రువు అవుతాడు. అవునండి, నేను చూశాను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి గారి ఇల్లు ఒకటే ఇల్లు, చిన్న ఇల్లు, పాతకాలంలో పల్లెటూరులో చిన్న ఇల్లు ఉండేవారు. ఆ ఇంట్లో ఓ కుటుంబం ఉండగలరు, అది కూడా మూడు వేలు ఉంటాయి, దాంట్లో ఓ ఫ్యామిలీ ఉండగలరు, రెండు ఫ్యామిలీలు ఉండడానికి ఏం లేదంట, ఒకటే ఇల్లు. ఇంకా తండ్రి గారు చచ్చిపోయే టైం వచ్చింది, ఆయన పోతారు. ఇప్పుడు ఇద్దరు సోదరులు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఏం చేయాలి? ఇప్పుడు చిరసగం ఎలా తీసుకుంటారు? చిరసగం తీసుకున్నారు. అప్పుడు అమ్మాయి అన్నాడు, అరే తమ్ముడు నాకు ఇల్లు ఉంది కదా సిటీలో, అక్కడ ఇల్లు ఉంది నాకు, నేను రెండు ఇళ్ళు ఏం చేసుకుంటాను, మళ్ళీ ఇంట్లో నాకు వాటర్ కూడా ఎందుకు, దీని మీద నాకు మమకారం లేదు రా తమ్ముడు, ఇంట్లో నువ్వు హాయిగా పల్లెటూరులో ఉంటున్నావు కాబట్టి మొత్తం ఇల్లంతా నీదే, ఈరోజు నుంచి నువ్వు ఇంట్లో నీ ఇల్లు నువ్వు ఉండు అని చెప్పాడు. ఇప్పుడు ఆ అర్థము నందు, ఆ సంపద నందు ఎప్పుడైతే మమకారము లేదో అక్కడ శత్రువు ఉదయించే ప్రసక్తి ఉంది. అలా కాకుండా అరే తమ్ముడు ఇంట్లో మరి నాకు కూడా సగం వాటా ఉంది కదా, ఆ ఉను ఉంది మరి ఏం చేద్దాం అంటావు, ఆ వాటా నాకు ఎలా ఇస్తాను, సరేరా ఈ గదిలో మధ్యలో తడక కడతాము, అట్లు ఉండి ఇటు నేను ఉంటాను, అబ్బాయి నేను ఎక్కడ ఉన్నాను సిటీలో ఉంటాను, మరి సిటీలో ఉంటే నీకు వాటా ఎందుకు, మరి నా వాటా నాకు కావాలి కదా, ఓకే తీసుకో 50,000, 50,000 ఎక్కడ కుదురుతుంది, అదేమో 300,000 ఉంటుంది, 300,000 లేదురా అన్నాయా, మహా ఉంటే 50,000 ఉంటుంది, లేదు 70,000 ఉంటుంది, ఆల్రెడీ ఇద్దరికి శత్రుత్వం వచ్చేస్తుంది గమనించడం. కాబట్టి ఇప్పుడు తన తమ్ముడే శత్రువు ఎప్పుడు అయ్యాడో తెలుసిన, ఒక సంపద మీద ధనం మీద మమకారం ఉండబట్టి శత్రువు అయ్యాడు. సపోజ్ మమకారమే లేదనుకోండి, అసలు శత్రువే లేకుండా అయిపోతాడు. కాబట్టి ఆత్మైవ రిపురాత్మన, తనకున్న మమకారం కారణంగానే తనకు బంధువులని శత్రువులని ఇలాంటి విభాగాలన్నీ వస్తాయి. మమకారమే లేకపోతే కేవల ప్రేమతత్వం తప్ప ఇంకేమీ ఉండదు, అందరూ బంధువులే, శత్రువులు అనేవాళ్ళు ఎవళ్ళు అసలు ఉండనే ఉండరు. అటువంటి ఒక విశాల హృదయాన్ని మనిషి కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు. చాలా గొప్ప శ్లోకం అందాము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. భగవద్గీత అంటే ఈ మనిషి జీవితాన్ని అనేక కోణాల్లో పరిశీలించి సలహా ఇచ్చేటువంటి గొప్ప మనోవిజ్ఞాన గ్రంథం. ఇది మత గ్రంథంలాగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠం క్రిస్టియన్ వాళ్ళు కూర్చున్నా అన్వయిస్తుంది, మరో మతం వాళ్ళు కూర్చున్నా అన్వయిస్తుంది, మాకు ఏ మతం లేదు మేము నాస్తికులు అన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే కూడా హ్యాపీగా అన్వయిస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. మతం అనేది సంబంధం లేని గొప్ప గ్రంథం. ఇప్పుడు చూడండి, తనకి తానే బంధువు అన్నారుగా, ఎప్పుడు తనకి తానే బంధువు అవుతాడు? అలాగే తనకు తానే శత్రువు అన్నారు, ఎప్పుడు తనకి తానే శత్రువు అవుతాడు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చూడు, నీవు నీ దేహం ఉన్నది, దేహానికి ఆత్మ అని పేరు. ఆత్మ శబ్దానికి అన్ని అర్థాలే, చాలా అర్థాలు ఉంటాయి, అనేక అర్థాలు. సో ఈ నీ దేహాన్ని నీ చేతిలో పెట్టుకున్నావా లేక దేహము చేతిలో నువ్వు ఉన్నావా అన్నది ప్రశ్న. ఇప్పుడు దేహము చేతిలో వీడు ఉండడం అంటే ఎలా ఉంటుంది, దేహాన్ని వీడి చేతిలో పెట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్తానండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వీడు ఏదో అనారోగ్యం చేసి, వెళ్తే డాక్టర్ గారు చెప్పారు మీరు కొంచెం ఈ స్వీట్లో అవి తగ్గించండి, షుగర్ అది కూడా తగ్గించండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, రోజు ఒక గంట సేపు వ్యాయామం చేయండి అని చెప్పాడు.
చెప్తే వీడు ఇంటికి వచ్చేసి డాక్టర్ గారు ఏం చెప్పారని భార్య అడిగితే ఆ ఏం చెప్పలేదు అంతా బాగానే ఉందన్నారని చెప్పి వీడేమో మామూలుగా స్వీట్లో అవి తినేస్తూ ఎక్సర్సైజ్ లేకుండా వాళ్ళు కుర్చీలో కూర్చుని అలా కొనుగు బట్టలు పడుతూ లేకపోతే న్యూస్ పేపర్ చదువుతో సోమరితనంతో టీవీ చూస్తూ గడిపేశాడు అనుకోండి. ఆ సందర్భంలో కొద్ది రోజుల్లోనే వీడి శరీరము వీడికి పెద్ద శత్రువు అయిపోతుంది. అది ఎంత శత్రువు అయిపోతుందంటే అయ్యా పగవాడికి కూడా వద్దు, బాడీయే మన దేహమే మనకి శత్రువు అయిపోతుంది. మనం ఎలా ఫీల్ అవుతామంటే అటువంటి స్థితిలో ఒక దేహంలో ట్రాప్ అయిపోయినట్టుగా పక్షి పంజరంలో చిక్కుకు పడిపోయి గిలగల్లాడిపోయినట్టుగా మనం కూడా దేహంలో చిక్కుపడిపోయి ఈ దేహము పోదు ఇదేమో సుఖంగా ఉండదు ఎంత హింసైనా పెడుతోంది అని దేహంలో చిక్కుపడిపోయి ఆ దేహమే ఒక శత్రువు కింద అయిపోయి అది వీడిని చాలా చాలా హింస పెడుతుంది. మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళి దేహానికి సమృద్ధిగా ఆహారాన్ని ఇతర ద్రవ్యాలని సమృద్ధిగా సమర్పించారనుకోండి, అప్పుడు మీకు తిరిగి దేహము తిరిగి ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా? అపకారం చేస్తుంది. కాబట్టి దేహం వశంలో మనం ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటాం, నేను ఇంతలా చెప్తున్నానంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి చెప్తున్నాను. ఎదురవాళ్ళు కనపడతారు, మనకి మనకే అనుభవాలు కూడా ఉంటాయి. మనం దేహానికి బానిసలమైన రోజునే దేహము మనల్ని చాలా హింసపడుతుంది. అలా కాకుండా దేహాన్ని మనము మన అధీనంలో పెట్టుకున్నాం అనుకో, దేహాన్ని అధీనంలో పెట్టుకునే ఉపాయాలు రెండు. ఒకటి ఆహార నియమము, రెండు కష్టపడి శ్రమ చేయుట. మెషిన్లో బాగా తిరగాలంటే దాంట్లో ఆయిల్ వేయాలి, నీళ్లు పడకుండా చూడాలి. నీళ్లు పడిపోతే తుప్పు పట్టిపోయి సరిగ్గా తిరగదు, ఆయిల్ వేయాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, మెషిన్ సరిగ్గా తిరగాలంటే దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి, దాన్ని మూట కట్టేసి ఎక్కడో మూల పారేసారనుకోండి, నెల రోజుల దాకా తీయలేదనుకోండి, ఇంక తిరగ తుప్పు పట్టేసి తిరగ. దేహం కూడా ఒక యంత్రం, ఈ యంత్రానికి యోగ్యమైన ఆహారాన్ని మోతాదు మించకుండా ఇవ్వడం, దీని చేత శ్రమ చేయిస్తూ ఉండటం. ఈ పని మీరు చేయండి, దేహం మీకు థ్యాంక్స్ చెప్తుంది. మీరు కడుపునందా తిండి పెడుతూ ఉంటే థ్యాంక్స్ చెప్పదు, కడుపు మంట పుట్టి బాధపడుతుంది. థ్యాంక్స్ చెప్పి దేహం మీకు ఎంతో ఉపకారం చేస్తుంది. కాబట్టి ఎవడైతే తన దేహము ఎడల పూర్తి స్వాధీనతను వశీకరణాన్ని కలిగి ఉంటాడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి యోగ్యుడవుతాడు, దేహము వాడికి బంధువుగా ప్రవర్తిస్తుంది.